हेलो एवरीवन, वेलकम टू बिग टॉक शो। मंडे वरकू एपिसोड्स नॉमिनेशन्स अनी टास्क्स अनी ओ क्रूशियल स्टेज लो नडिचिंदी, कानी निन्नटि एपिसोड मात्रं टू मच सेंटिमेंटल अंड शॉर्ट गा गडिचिंदी। सेंटिमेंट विषयानिकि वस्ते बिग बॉस की ऑडियंस पल्स चाला बागा तेलुसुंडी। मंडे एला उंडाली, ट्यूसडे एला उंडाली, वेन्सडे एला उंडाली, फाइनली थर्सडे एला उंडाली, అలా తీసుకెళ్లిన హీట్ని అలా తగ్గించేసి వాళ్ళ మధ్య బాండింగ్ని కానీ మనకి తెలియజేసేలా చేశారు. ఈ నాలుగు టీమ్స్ నుంచి ఎవరినైతే ముందుకెళ్లాలో బిగ్ బాస్ డిసైడ్ చేస్తారని చెప్పారు. ఎలా డిసైడ్ చేస్తారు, ఏం టాస్క్ ఇస్తారో అనుకున్నాం. ఈసారి టాస్క్ కాదు, ఇంకా కష్టమైంది ఇచ్చారు. అదేంటంటే ఇంటి నుంచి లెటర్స్ పంపించారు. ఆ నాలుగు టీమ్స్లో ఎవరైతే వాళ్ళ లెటర్ని పక్క వాళ్ళకి సాక్రిఫైస్ చేసేస్తారో వాళ్ళే కెప్టెన్సీ టాస్క్ నుంచి ఎలిమినేట్ అవ్వాలి. ఎవరైతే లెటర్ చదువుతారో వాళ్ళు కెప్టెన్సీ పోటీదారుడికి ఎంపిక అవుతారనమాట. ఈ ప్రాసెస్లో బిగ్ బాస్ ఎప్పుడైతే టాస్క్ గురించి చెప్పంగానే శివాజీ గారు ఆన్ ద స్పాట్ నేను టాస్క్ ఆడట్లేదని డిసైడ్ చేశారు. దీన్ని బట్టి ఆయన గేమ్ షోకి ఎంత స్టబ్బన్గా వచ్చారో, ఎంత గట్టిపట్టుదలతో వచ్చారో మనం తెలుసుకోవచ్చు. మేబీ లెటర్ చదవడం వల్ల వీక్ అయిపోతా అనుకున్నారేమో, లెటర్ చదవడం వల్ల ఎమోషనల్ అయిపోతా అనుకున్నారేమో, మనకైతే తెలీదు. ప్రశాంత్ని అయితే ఆడమన్నారు, గెలవమని కూడా సపోర్ట్ చేశారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి గౌతమ్ అండ్ సుబ్బు. గౌతమ్ భయ్య మంచి స్ట్రాటజీతో సుబ్బును ఒప్పించాడు. ఎలా అంటే, నేను గనక లెటర్ చదివి కెప్టెన్సీ టాస్క్కి వెళితే డెఫినెట్గా గెలుస్తాను, నిన్ను నేను సెలెక్ట్ చేసి నెక్స్ట్ వీక్ నువ్వు నామినేట్ అవ్వకుండా చేస్తాను అని హామీ ఇచ్చి మరీ చేశాడు. సుబ్బు దానికి కూడా ఓకే అన్నట్టు అవ్వకుండా ఫైనల్గా ఓకే చెప్పేసి తన లెటర్ని సాక్రిఫైస్ చేసింది. అండ్ ఫైనల్లీ టేస్టీ తేజ ఎవర్. ఈ టీం గురించి చెప్పాలంటే రెండు మాటలు నాకు సరిపోవు, ఎందుకంటే నిన్న జరిగిన ఎపిసోడ్లో వీళ్ళిద్దరూ స్టీల్ ద షో అన్నమాట. డెఫినెట్లీ వీళ్ళిద్దరిది చాలా మంచి ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు. టేస్టీ తేజ నాకు ఇంటి దగ్గర నుంచి ఎమోషనల్గా అంత కనెక్షన్ నేను ఉండగలను, నువ్వు చదువుకో లెటర్ అని చెప్పి ఎవరికి చెప్పినా సరే ఎవరు అప్పటికీ కూడా లేదు తేజ, నేనే సాక్రిఫైస్ చేస్తాను, ఎవరు నేను సాక్రిఫైస్ చేస్తాను తేజ, ఇద్దరి మధ్య సాక్రిఫైస్ చెయ్యాలి, వాడి కోసం మనం సాక్రిఫైస్ చేయాలి అనిపించే తీరు ఏదైతే ఉందో చాలా బాగా నచ్చిందన్నమాట ఆడియన్స్కి. సో మన లైఫ్లో కూడా ఉంటారు, మన కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు, నవ్వించే వాళ్ళు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఉంటారు, కానీ సాక్రిఫైస్ చేసేవాడు ఒక్కడైనా ఉండడం మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అది రైట్ టైం వచ్చినప్పుడు మనకే తెలుస్తుంది. సో ఈ ప్రాసెస్లో టేస్టీ తేజ సాక్రిఫైస్ చేస్తా అని చెప్పినా సరే ఎవరు తన లెటర్ని సాక్రిఫైస్ చేశాడు, ఎందుకంటే టేస్టీ తేజ బాధపడ్డం నేను చూడలేను అని చెప్పాడు. సో టేస్టీ తేజ తన లెటర్ తను చదువుకొని టేస్టీ తేజ అండ్ గౌతమ్ అలానే పల్లవ ప్రశాంత్ ఈ ముగ్గురు కెప్టెన్సీ పోటీదారు టాస్క్ అయితే ముందుకెళ్లారు. అండ్ రేపటి ఎపిసోడ్లో సందీప్కి అమర్కి వీళ్ళిద్దరి మధ్య ఎవరు కెప్టెన్సీ పోటీదారు టాస్క్ వెళ్ళబోతున్నారు, ఎవరు వాళ్ళ లెటర్ సాక్రిఫైస్ చేయబోతున్నారు, ఆ కెప్టెన్సీ పోటీదారు టాస్క్ ఏదైతే ఉంటుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు బిగ్ టాక్ షో, సైనింగ్ ఆఫ్.